దేవునికి స్తోత్రములు. ప్రభువు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరచుకుంటున్నాను. నా పేరు రాజారావు, ఇవాంజలిస్టు. మీ ముందుకు గత 56 ఎపిసోడ్ల ద్వారా వచ్చాను కాబట్టి నేను సుపరిచితమే మీ అందరికీ. మరి నా సాక్ష్యం అనేక యాంగిల్స్లో మీకు చెప్తూ ఉండగా, నా దర్శనాలు 83 దర్శనాలు నేను బుక్ రాసి అందరికి పంచుతూ ఉన్నాను. కానీ దేవుడి ప్రేరణ ఏంటంటే, ఆ బుక్ ఎవరికి అందినా అందకపోయినా ఈ కార్యక్రమం ద్వారా వారికి కూడా తెలియసే విధంగా చేయమని చెప్పడం చేత దర్శనాలు సబ్జెక్ట్ తీసుకున్నాను. ఇప్పటికీ 28 దర్శనాలు చెప్పాను. 28 దర్శనాల తర్వాత మ్యాటర్ కొద్దిగా డీవియేట్ అయింది. అది కూడా మీకు అవసరం అనే ఉద్దేశంతో డీవియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు 29 దర్శనానికి వచ్చాం. ప్రధానంగా నా దర్శనాలు ఎందుకు ఇది ఉపయోగపడతాయి అంటే, దేవుడు నా యొక్క పిలుపు ఎలా ఇచ్చాడంటే, నీవు జ్ఞానం పొంది నేను ఒక్కడనే దేవుణ్ణని గ్రహించి వచ్చావు, ఇది నీది వినూత్నమైన సాక్ష్యం, ఈ సాక్ష్యం అన్య జనులకు తెలియాలి. జనరల్గా అన్య జనులందరూ ఏమనుకుంటూ ఉంటారంటే, యేసు ప్రభువును నమ్మిన వాళ్ళందరికీ ఏదో దేవుడు ఏదో చేశాడు కాబట్టి వెళ్ళారు, అది చేయకపోతే వెళ్ళాల్సిన అవసరం లేదనే భావంతో ఉన్నారు. అలా కాదు, నీ సాక్ష్యం మరి ఒక జ్ఞానం పొంది ఆయన ఒక్కడే దేవుడు అని గ్రహించి వచ్చిన సాక్ష్యం నా బిడ్డలందరికీ అలాగే అన్యజనులకు కూడా చేరాలి అనేది దేవుడు నాకు ప్రగాఢంగా లోపల బలంగా ఆ ప్రేరణ ఇస్తూ ఉండటం చేత మీ ముందుకి ఇంత డీప్గా తీసుకురావటం జరిగింది. అలాగే సాక్ష్యం అనేది నాకు దేవుడు ఇచ్చేసాడు, నాకు ఇది వచ్చింది అని చెప్తే కట్టే కొట్టే అన్నట్టు 1-2 ఎపిసోడ్లో అయిపోద్ది. నాకు అలా నా సాక్ష్యం అలా కాదు. దేవుడు ఎంత డీప్గా నేను తెలుసుకోవాలనుకుంటే అంత డీప్గా దేవుడి గురించి, ఆయన మర్మాల గురించి ఆయన నాకు బయలుపరచుకోవడం జరిగింది. అందులో ఒక భాగమే దర్శనాలు. ఇన్ని దర్శనాలు ఏమొచ్చినాయండి, ఒక్కో దర్శనంలో ఏమైనా ఇచ్చేసాడా మీకు అంటే, ఏమి ఇచ్చింది ఏమీ లేదు, కొత్తగా ఇచ్చింది ఏమీ లేదు. జ్ఞానం పోరు, అలాగే క్యారెక్టర్, ప్రవర్తన ఇంకా బాగుండాలి, ఇంకా బాగుండాలి. నాకు ఇష్టమైన బిడ్డలంటే ఇలా ఉండాలి అని ప్రవర్తన గురించి చెప్తున్నారు. అలా 2012 2013 నేను ప్రభువుని నమ్మిన కాడ నుంచి కూడా ప్రభువుని నమ్మక చర్చికి నడవక ముందు నుంచి స్టార్ట్ చేశారు దేవుడు. మరి దర్శనాలు చూపించుకుంటా సంవత్సరానికి ఒక 7, 9, 12 అట్లా చూపిస్తూ వచ్చాను. కానీ 2014 సంవత్సరం వచ్చేసరికి ఏకంగా 19 దర్శనాలు ఆ సంవత్సరంలో నాకు చూపించడం జరిగింది. ఇప్పటికి 12 దర్శనాల దాకా చెప్పేశాను. నా 28 దర్శనం అయ్యింది. నేను పరలోకం చేరగలిగినట్లు, విలువైనటువంటి ఖనిజాలు నేను మోసుకుని వెళ్ళి అక్కడ పడేసినట్టు మళ్ళీ తిరిగి వచ్చినట్లు నాకు ఆ దర్శనంలో చూపించారు. అందరూ చాలా సంతోషించారు. అంటే ఈ యొక్క సువార్త ప్రకటనటువంటి విలువైన ఖనిజాలన్నింటినీ నేను మోసుకుని పరలోకానికి వెళ్ళినట్టు దేవుడు చూపించడం జరిగింది. అయితే పరలోకం అంత ఈజీ కాదని, అది చాలా ఇరుకైన మార్గం అని ఆ దర్శనంలో చూపించడం జరిగింది. ఎంత ఇరుకైన మార్గం అంటే, సాతానుడు ఎప్పటికప్పుడు ట్రై చేసి పడగొట్టేయాలి, దేవుడి వైపు దేవుడులో పూర్తిగా ఎదగటానికి వీలు లేకుండా చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే సాతానుడికి దేవుడు అడ్డురాడు, మనమే సంపాదించుకోవాలి. సాతానుడు ఈ లోకంలో ఉండగానే ఆయన చేసే ప్రయత్నాలన్నిటినీ ఎదిరించి మనము ఆ పరలోక భాగ్యాన్ని సంపాదించుకోవాలి. అందుకే దేవుడు ఏమి అడ్డు పెట్టకుండా సాతానుడు ఎదురిస్తుంటే సాతానుడు ఇబ్బందులు పెడతా ఉంటే చూస్తూ ఉంటాడు. కాబట్టి అలాంటి ఇరుకైన మార్గంలో నేను అలాగ వెళ్ళగలిగినట్టు చూపించడం జరిగింది. కాబట్టి ఇది ఇరుకైన మార్గం, ఇది అంత ఈజీ కాదు పరలోకం పొందటం అనేది నేను ఇదివరకు దర్శనంలో చెప్పాను. నా 29 దర్శనానికి వచ్చాయి. ఇప్పుడు చెప్పాను కదా, అది అధికమైనటువంటి దర్శనాలు క్యారెక్టర్. క్రైస్తవుడు అన్నవాడు ఎంత విలక్షణంగా, ఎంత పవిత్రంగా, ఎంత పరిశుద్ధుడుగా ఉంటే ఆయన నామం మహింపరచబడుతుందో అవి నాకు చూపించారు. మరి ఇదివరకు లేవా అంటే, ఇదివరకు చాలా మంచివాడిని అని అందరూ అనేవాళ్ళు, కానీ అది కూడా ఆయనకి సరిపోలా, ఇంకా మంచిగా ఉండాలి. నేను యేసు ప్రభు అంటే, బైబిల్ గ్రంథంలో దేవుడు అంటే పరిశుద్ధుడు. ఆయన ఎంత పరిశుద్ధుడు అంటే, ఆయనలో పాపం ఎవ్వరూ చూపించలేరు. కాబట్టి అటువంటి పరిశుద్ధత నా బిడ్డల్లో కలగజేయాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పి నాకు ఆ దర్శనాలన్నీ రావటం, దర్శనం రాగానే నేను నాలో ఉన్నటువంటి ఆ లోపాలు ఏమైనా ఉంటే సరిదిద్దుకుని ఇంకా పవిత్రపరుచుకుంటూ ఇంకా పరిశుద్ధపరుచుకుంటూ నడుస్తూ జరిగేది. ఇప్పుడు సెప్టెంబర్ నెల 2014 17 ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనం ఏంటి అంటే, ఈరోజు రాత్రి కలలో ఒక దర్శనం ఇలా కలిగింది. నేను మా ఇంటి వద్ద బయలుదేరి బందరు అంటే మచిలీపట్నం వెళ్ళుచున్నాను. దారిలో
చొక్కా జేబు చూసుకుంటే డబ్బులు ఏమీ లేవు. నేను బహుశా బస్సులోనో లేకపోతే ఆటోలోనో దేంట్లోనో కూర్చొని ఉన్నాను. మచిలీపట్నం, మా ఊరు చెప్పాను కదా, మంగినపూడి దగ్గర 7 రూపాయలు 15 కిలోమీటర్లు మచిలీపట్నంకి దూరం. అక్కడి నుంచి నేను మచిలీపట్నం వెళుతూ ఉన్నా. దారిలో చొక్కా జేబు చూసుకుంటే డబ్బులు ఏమీ లేవు. అంటే నా దగ్గర డబ్బులు లేవు. అరే డబ్బులు ఏమీ లేవే, తిరిగి ఎలా రావాలి అనుకుంటుండగా, అంటే బహుశా నేను ఎక్కి వెళ్ళడానికి సరిపడా ఉండుంటే ఆటోకి ఇచ్చేసి ఉంటాను. అప్పుడు చూసుకుంటే డబ్బులు లేవు ఇక. అప్పుడు నేను అంటున్నా, అరే డబ్బులు ఏమీ లేవే, తిరిగి ఎలా రావాలి అని అనుకుంటుండగా, మళ్ళీ తిరిగి రావాలంటే మళ్ళీ ఆటో ఛార్జ్ ఉండాలి కదా, ఏమి లేవు అని అనుకుంటుండగా, ప్యాంటు జేబులో చిల్లర తగిలింది. కొద్దిగా చిల్లర నాణేలు నా ప్యాంటు జేబులో తగిలినాయి. పోనీలే వచ్చేటప్పుడు ఆటో ఛార్జీకి సరిపోతాయిలే అని అనుకుంటున్నాను. అప్పుడే ఒక గుడ్డివాడు అయ్యా భిక్షం అని నా దగ్గరకు వచ్చాడు. ఒక ఆయన అడుక్కున్న ఆయన, మరి ఆటోలోనే కావచ్చు, నేను ప్రయాణం చేస్తున్న వాహనంలో, అయ్యా భిక్షం అని నా దగ్గరకు వచ్చాడు. వెంటనే నిజంగా నేనేమనుకుంటున్నాను, అప్పటికి నా జేబులో కొద్దిపాటు చిల్లర ఉందిలే, వచ్చేటప్పుడు ఆటోకు సరిపోతాయిలే అనుకుంటున్నా. అటువంటి పరిస్థితిలో భిక్షగాడు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను జేబులో పెట్టి చిల్లర వేస్తే మళ్ళీ చిల్లర వచ్చేటప్పుడు తిరిగి ఛార్జీ ఉండదు కదా. కానీ వెంటనే నా దగ్గర ఉన్న చిల్లర అంతా ఇచ్చేద్దాం అనుకుని జేబులో చేయి పెట్టి ఉన్న చిల్లర అంతా తీసి అతనికి ఇచ్చి వేశాను. ఇక తిరుగు ప్రయాణం సంగతి దేవుడే ఎరుగులే అనుకున్నాం. అంటే ఇక దాని గురించి నేను ఆలోచించట్ల, ముందు అతనికి ఇవ్వాలి అని చేశా. దానిలో ఒక 100 రూపాయల కాగితం కూడా ఉంది. నేను ఇచ్చిన చిల్లర్లో మడత పెట్టేసి ఒక 100 రూపాయల కాగితం కూడా ఉన్నట్టుంది, అది నాకు తెలియదు. అది చూసి ఆ భిక్షకుడు, 100 రూపాయల కాగితం వేశారా అని నివ్వెరపోతున్నా. ఇంకా చూసి, అయ్యో ఎవరన్నా చిల్లర డబ్బులు వేస్తారు, దీంట్లో 100 రూపాయలు కూడా కాగితం కూడా వచ్చేసింది, ఈ నేను చూసుకోకుండా ఇచ్చేసాడా ఏంటి అని నా వైపు నివ్వెరపోయి చూస్తున్నాడు. అతడు చేత్తో తడిమి చూచి అది 100 రూపాయల నోటు అని తెలుసుకోగలిగినట్టు. ఎందుకంటున్నానంటే ఆయన గ్రిడ్డివాడు, మరి ఆయనకు 100 రూపాయల కాగితం అని ఎట్లా తెలుస్తుంది అంటే వాళ్ళు తడిమి చూసి పట్టుకోగలరు ఏ నోటు ఏంటి అని. అది తడిమి చూసి 100 రూపాయల నోటు వేశాని అతను గ్రహించాడు. నేను అది చూచి, అరే 100 రూపాయల నోటు కూడా చిల్లరతో పాటు జేబులో ఉన్నట్లుగా ఉంది, నేను చూసుకోలేదు, పోనీలే ఆయన సంతోషిస్తాడు అనుకుంటున్నా. జనరల్గా ఏమనుకుంటాం, ఏ నీకు చిల్లర వేద్దాం అనుకున్నాం, వేశాను, అది చూడకుండా 100 రూపాయలు వచ్చింది, ఇచ్చేయ అంటారు ఎవరన్నా, పైగా మనకి చిల్లర మనకి వెనక్కి తిరిగి రావడం ఛార్జీ కూడా లేవు. కానీ నేనేమంటున్నానంటే అది చూసి, అరే నేను చూడుకోకుండా ఇచ్చేసి ఉంటాను, పోనీలే ఆయన సంతోషిస్తాడు అని నేను అనుకుంటున్నా. ఇది ఎటువంటి గుణమో మీరు ఆలోచించండి. నిజంగా కూడా నా యొక్క ప్రవర్తనలో అటువంటి గుణమే ఉంది నా జీవితంలో. ఇటువంటి గుణం ఉంది అని నాకు తెలుసు. నా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఈయనకి మరి ఇట్లా జాలి దయ ఎక్కువ, ఈయన కొనదంతా ఇట్లా పోగొట్టుకుంటాడు అని నా మీద కొంచెం చిన్న చూపు చూస్తూ ఉండేవాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు. అయితే నాకైతే ఎంతసేపు కూడా ఇతరులకు సాయం చేయాలి అనే దృష్టి ఉండేది. ఇది అసలు మంచి గుణమా చెడ్డ గుణమా? ఇంట్లో మా అమ్మగారు కూడా అంటుండేవాళ్ళు, అబ్బాయి నీ చేతి ఎవరికైనా డబ్బులు ఇస్తే అవి తిరిగి కూడా రావురా అనేది. నిజంగా ఎవరికైనా ఇస్తే మళ్ళీ వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. ఇది మంచి గుణమా చెడ్డ గుణమా నాకు డౌటు. లోకం అంతా అయితే ఇది అంత మంచి గుణం అంటల్లా, కానీ నాకైతే మా ఈ గుణం అయితే ఉంది. సరే ఏమో మంచి గుణమో చెడ్డ గుణమో నాకైతే తెలియదు, నాకున్న భావం అయితే ఇది అని అనుకుంటా. ఇప్పుడు ఆయన సంతోషిస్తాడులే అనుకుంటున్నాను. ఈ కళ ద్వారా సహజంగా నాలో ఉన్న దాతృత్వ గుణం ఇంకా పెంపొందించుకుని దేవునికి ఇష్టమైన మనిషిగా జీవించమని బోధించినట్లుగా నేను గ్రహించాను. ఈ కళ ఏంటి అసలు, దీంట్లో మనకి ఇచ్చింది ఏమైనా ఉందా? దేవుడు ఏంటి దర్శనం చూపించాడంటే ఏదో చెప్పాలి కాబట్టి. ఏం చెప్పాడు ఆయన అంటే ఏం చెప్పలా, నువ్వు చేస్తున్న పని నీ మనసు నాకు తెలిసింది అని చెప్తున్నాడు. ఇది ఎవరు చూచారో, నా మనసు నాకు ఉన్న సన్నిహితులకు ఒక్కరికే నా క్యారెక్టర్ తెలుసు, బయట వాళ్ళకి తెలియదు. కానీ దేవుడికి తెలిసింది, ఇదిగో నీ క్యారెక్టర్, ఇది నీ దగ్గర ఉన్నా లేకపోయినా ఇతరులకు సహాయం చేసేది, అది నేను చూచాను అని దేవుడు నాకు చెప్తున్నాడు. ఇట్లా చూచే దేవుడు ఉంటాడని నేను ఎరుగను. నేను 60 సంవత్సరాల అన్యుడిగా ఉన్నాను, ఏ దేవుడు ఎప్పుడు మాట్లాడలేదు, నేను చేసే పని మంచిదో చెడ్డదో ఎవరు చెప్పలేదు, అసలు దేవుడు మాట్లాడడం అనుకునేవాడిని. ఆ సందర్భంగా
యేసు ప్రభు వైపు 61వ సంవత్సరంలో నేను చూచిన తర్వాత దేవుడు ఎట్లా మాట్లాడుతూ ఉంటే నాకు మహా ఆనందం ఏంటంటే, నా యొక్క క్యారెక్టర్, నేను చేస్తున్న పని నా మనసు దేవుడికి ఎట్లా తెలిసిపోయింది, ఇది నీ గుణము అని చెప్పాడు. అని ఈ గుణం ఉండటం మంచిది కాదు లేకపోతే ఇది మాను అని చెప్పాడా, చెప్పల. కాబట్టి ఇది నీ గుణము, ఇదినంతా నేను చూస్తున్నాను అన్నాడు. అంటే దేవుడు ఆమోద ముద్ర వేశాడు, ఇది నాకు నచ్చింది అన్నట్టు. ఇది దర్శనం. జనరల్గా చూసేవాళ్ళకి ఏముందండి ఈ దర్శనంలో అని అనుకోవచ్చు, కానీ ఈ దర్శనం ఏంటంటే ప్రతి బిడ్డ అలా ఉండాలని దేవుడు ఉద్దేశమై ఉంది. నిజంగా కూడా దేవుడి వైపు చూడకముందు నేను ఉద్యోగం చేస్తున్న రోజుల్లో మీకు తెలుసు కదా, నేను ఆఫీసర్గా పనిచేశానని చెప్పి అంతకుముందు అనేక స్థాయిల్లో క్లర్క్ దగ్గర నుంచి స్థాయిల్లో ఉండగా ఆఫీస్ సూపరింటెండెంట్ కేటగిరీలో ఉండగా మరి మా ఆఫీస్కి ఎవరో ఒక ఆమె వచ్చింది ఒక పిల్లని ఎత్తుకుని, అయ్యా హార్ట్ ప్రాబ్లం తోటి సఫర్ అవుతున్నాం, మరి ఆ పిల్లకి ఆపరేషన్ చేయించాలి, ఏదన్నా మీరు ఇస్తారని చెప్పి వచ్చామని వచ్చారు. నేను వెంటనే స్పందించాను, నేను ఎక్కువగా ఇచ్చాను. ఇంకా ఎవరైనా స్పందిస్తే చూడండి పాపం ఆ పిల్లకి ఏదో ఆపరేషన్ అట్లా ఇద్దామని చెప్పి కొంత అమౌంట్ పో చేసి వాళ్ళకి ఇచ్చాం. మా యొక్క స్టాఫ్ అది వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చెప్పారు, సార్ మీరు అందరిని చూసి జాలి పడిపోతూ ఉంటారు, ఆమె ఆ పిల్లకి మరి హార్ట్ ప్రాబ్లం అని చెప్పింది, అది అంతా ఒట్టిదేనండి, మనం భ్రమింపజేయటానికి మన మీద మనం వాళ్ళ మీద జాలి పడతామని చెప్పి అలా చెప్తుంటారు, అన్ని చోట్లకి వెళ్తూ ఉంటారు, మీరు నమ్మేస్తారు అన్నారు. వెంటనే అలాగా అనలా నేను. నేను అన్నది ఏంటంటే, పోనీలే హార్ట్ ప్రాబ్లం లేదు, మనం డబ్బులు ఇచ్చాము, వాళ్ళు పేదవాళ్ళు కాబట్టే కదా ఒకరి దగ్గరికి యాచించడానికి వచ్చారు, ఈ డబ్బులతో వాళ్ళు సంతోషిస్తారు కదా, పోనీలే అక్కడ హార్ట్ ప్రాబ్లం ఉందో లేదో మనకి ఎలా, ఒకరికి మనం సహాయపడ్డాము అనే తృప్తి మనకు మిగిలిందిగా అంటే, అయ్యో సారు మీరు ఎంత జాలి గుణం ఏంటి మీకు అన్నారు. అట్లా అది గుణం నాది, ఆ గుణం దేవుడు చూస్తా ఉన్నాడు. మరి ఆ దేవుడు ఇలా చూసి ఇది మరి కరెక్టా కాదా అని ఏ వాక్యాల్లో ఎక్కడైనా చెప్పారు అంటే, అనేక వాక్యాల్లో దేవుడు ఈ గుణము మంచిది, ఇది కనిగిలి వాళ్ళు ధన్యులు అని చెప్పడం జరిగింది. ఆ వాక్యాలు ఎక్కడున్నాయో మరి మనకు తెలియదు కాబట్టి అవి మీ ముందుకు నేను తీసుకొస్తే మీరు కూడా ఆహా ఇటువంటి వాక్యాలు మన దేవుడు రాసి ఉంచాడన్నమాట మనకు తెలియటం లేదు అని చెప్పి మనం గ్రహించడానికి వీలుగా ఆ వాక్యాలు కొన్నిటిని నేను రాయటం జరిగింది. అది ఏంటి అంటే కీర్తన 33:13-14 చెప్పబడింది. దావీదు కీర్తనలో ఆ చెప్పింది ఏంటంటే యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. ఇప్పుడు నా దర్శనము నన్ను కనిపెట్టాడా, నరులందరి దృష్టిని చూచాడా, కాబట్టి ఆయన నరులందరి దృష్టిని చూస్తున్నాడు. ఇక్కడ ఒక పాయింట్, క్రైస్తవులనైనా మిగతా వాళ్ళని అందరిని అంటే మిగతా వాళ్ళందరినీ కూడా అట, నరులందరినీ అట. కాబట్టి నేను ప్రభువుని చూసింది మొన్న, కానీ అంతకుముందు నేను 60 సంవత్సరాలు అన్యుడిగా ఉన్నాను, అప్పుడు కూడా ప్రభువు నన్ను చూస్తూనే ఉన్నాడు. నేను ఈ దాన ధర్మాలు చేసింది ఎప్పుడు, నా గుణం ఎప్పుడు ప్రభువులోకి వచ్చిన తర్వాత మారిందా, నో, చిన్నప్పటి నుంచి అదే గుణం ఉంది. మా అమ్మగారు కూడా అంటుండేది, నీకు జాలి ఎక్కువ దయ ఎక్కువ అందరికీ ఇచ్చేస్తావు, ఎవరికి ఏదైనా అంటే నమ్మేస్తావు అనేవాళ్ళు. ఇది ముందు నుంచి ఉంది, ఈ విషయం దేవుడు చూస్తూనే ఉన్నాడట. ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ నన్ను ఆయన చూస్తూనే ఉన్నాడు. ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు, తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. దేవుడికి స్తోత్రం. ఇది ఎంత మంచి మాట, ఆయన ఆకాశంలో ఉన్నట్టు భూలోక నివాసులందరినీ చూస్తున్నాడు. ఈ విషయం ఎవరికి తెలుసు, కోట్ల మంది అన్యజనులకి ఈ విషయం తెలియదే. ఒక దేవుడు ఉన్నాడు, ఆయన అందరినీ చూస్తాడట. మనం ఏదో ఆరాధిస్తున్నామో ఆ దేవుడు ఏదో చూస్తాడని మనకు ఎప్పుడు తెలియదు, కానీ ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు అందరినీ చూస్తాడట అనే విషయం ఎంతమందికి తెలుసు. కాబట్టి క్రైస్తవులు కూడా మన దేవుడు మనల్ని చూస్తాడు కానీ ఇతరులను ఎందుకు చూస్తాడు అనుకునేవాళ్ళు ఇప్పటికీ చాలామంది ఉన్నారు. అరే అందరినీ చూస్తున్నానని దేవుడు ఈ గ్రంథంలో రాయటం జరిగింది. మరి మేము ఇతర మతంలో ఉన్న రోజుల్లో మా దేవుళ్ళుగా చెప్పబడిన ఎవరు, నేను భూలోకములో ఉన్నటువంటి నరులందరినీ చూస్తున్నానని, ఈ దేశం లేదు ఆ దేశం లేదు ఈ ప్రపంచంలో ఉన్న నరులందరినీ నేను చూస్తున్నాను అని చెప్పి మా గ్రంథాల్లో ఎక్కడా లేదు.
కానీ ఈ దేవుడు ఏమంటున్నాడంటే నరులందరినీ చూస్తున్నాను అని చెప్పి చెప్తున్నాడు. అలాగే యిర్మీయా గ్రంథం 32:18-20 ప్రకారం ఎవరి క్రియాఫలం వారికి ఇవ్వటానికి ఆయన దృష్టిస్తున్నాడు. ఎందుకు చూడాలయ్యా ఇదంతా? భూలోకంలో ఉన్నటువంటి నివాసులందరినీ ఆయన ఎందుకు చూడాలి అంటే ఆయన చెప్పాడు. ఎందుకంటే ఎవరి క్రియాఫలాలు వారికి ఇచ్చేవాడో నేనే అన్నాడు. ఇవ్వాలి అంటే నిన్ను చూడాలి. నీ క్రియ ఏంటి, నువ్వేం చేస్తున్నావు చూస్తే కదా నీకు ఫలం ఇవ్వచ్చు. కాబట్టి ఈ యిర్మీయా గ్రంథం 32:18-20 ఈ వచనాల్లో ఏం చెప్పాడు అంటే ఎవరి క్రియాఫలం వాళ్ళకి ఇవ్వటానికి నేను నరులందరినీ దృష్టిస్తున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి నా యొక్క గుణాన్ని దేవుడు అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాడు. మరి నేను అనుకునేవాడిని హర్షుడు అనేటువంటి మహారాజు భారతదేశంలో క్రీస్తు శకం 600 ఆ ప్రాంతాన్ని పరిపాలించాడు. ఉత్తర భారతదేశం హర్షవర్ధనుడు అనే చక్రవర్తి. ఎందుకు ఆయన గురించి చెప్తున్నామంటే భారతదేశం త్యాగానికి పెట్టింది పేరు, దాన ధర్మాలకి పెట్టింది పేరు, ఇతరుల దయ కరుణ చూపించటంలో అనేక మంది మరి భారతదేశం సంతతి ఉంది. బుద్ధుడు ఇక్కడ మరి పుట్టి ఆయన చెప్పిందల్లా ఒకటి, నీ గురించి కాదు ఇతరులకు త్యాగం చేయి, ఇతరులకు సహాయం చేయని ఆయన చెప్పినటువంటి ఆ యొక్క సూత్రాలని మరి అనుసరించి మహామహా సామ్రాజ్య అధిపతులు చక్రవర్తులు బౌద్ధ మతం స్వీకరించారు. ఆ సేకరించిన తర్వాత వాళ్ళు ఏం చేశారు అంటే మనం సుఖపడతాం కాదు, పేదలు సుఖపడాలి, ఇతరులు సుఖపడాలి అని చెప్పి వాళ్ళకున్న ఎంత త్యాగం చేసి పేదలకు ఉపయోగపడ్డారు. వాళ్ళు వాళ్ళకి ఏమైనా లాభం వచ్చిందా, ఉన్నాయన్నీ కోల్పోయారు, కానీ పేదలకు సుఖపడాలి. ఈ హర్షవర్ధనుడు అనే చక్రవర్తి మరి క్రీస్తు శకం 590 పుట్టాడు. ఆయన గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన చేసిన ఒక కార్యము నాకు హృదయంలో మరి ఒక ఆలోచన రేకెత్తించింది. ఏంటి అంటే ఆయన 15 సంవత్సరాలు బాలుడప్పుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. 6 సంవత్సరాలు యుద్ధాలు చేశాడు, మహావీరుడే. ఆ తర్వాత బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. అంతకుముందు ఆయనకంటే ముందు సుమారు 1000 సంవత్సరాలకు ముందు 1000-1200 సంవత్సరాలకు ముందు వచ్చినటువంటి స్థాపించబడిన బౌద్ధ మతంలో ఉన్నటువంటి ఆ సారాంశం చూసి ఇతరులకు సాయపడాలి నిత్యము, దాంట్లో ఆనందం ఉందని గ్రహించి ఆయన బౌద్ధ మతం స్వీకరించాడు. స్వీకరించిన తర్వాత ఆయన ఒక్క యుద్ధానికి సరిపడే యొక్క సామాను తప్ప ఆయనకున్నటువంటి వస్త్రాలతో సహా వజ్ర వైఢూరి ఆభరణాలతో సహా అన్ని పేదలకు దానం చేసేసాడు. ప్రతి సంవత్సరం కూడా 2-3 రోజులు మహాసభల్లాగా నిర్వర్తించి కనోజు రాజధానిగా ఆయన పరిపాలించాడు. కాశ్మీర్ నుంచి మరి చివరి వరకు కూడా చాలా దేశం అతని అధీనంలో ఉండేది. దేశంలో ఉన్న పేదలు బ్రాహ్మణులు పండితులను పిలిపించి మరి దాన ధర్మాలు చేసేస్తే ఆయనకున్నదంతా అయిపోయిందట. అయితే ఆయన ఆనందంగానే పరిపాలన చేశాడు. ఆయన చేసిన 36 సంవత్సరాలు మాత్రమే ఆయన రాజ్యం వెళ్ళిన 36 సంవత్సరాల్లో 6 సంవత్సరాలు మాత్రమే ఆయన యుద్ధం చేశాడు. కానీ 30 సంవత్సరాలు కూడా ఏ యుద్ధము ఏ ఆయుధం కూడా చేపట్టకుండానే మరి చక్కని జీవితం జీవించాడు. కానీ ఆయన అంతా కూలిపోతే ఆఖరికి ఆయన ధరించడానికి వస్త్రము లేని పరిస్థితి అయింది. ఒక చక్రవర్తికి రాజశ్రీ అనేటువంటి వాళ్ళ చెల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ నేను ధరించడానికి వస్త్రం ఇమ్మని అడిగి తీసుకున్నట్టుగా చెప్పాడు. అయ్యో ఇది ఎంత పిచ్చితనం, ఇంత మహాచక్రవర్తి ఇంత డబ్బు దానం చేసేసి వస్త్రాలు లేకుండా పరిస్థితికి రావటం ఏంటి, ఏంటి ఆయన సుఖపడింది, ఏమి ఆశించి అలా చేశాడు అని అంటే మరి ఆయన హృదయంలో ఈ ఆలోచన పెట్టింది ఎవరు, ఆయనకి మరి దీనికి ప్రతిఫలం ఏమైనా దొరుకుతుందా, మరి ఎవరి క్రియలకు ఫలితం వాళ్ళకి ఇచ్చేయాలి కదా, ఇక్కడేమైనా దొరికిందా అంటే మనకి తర్వాత చరిత్ర తెలియదు. కానీ నాకు తెలిసినంతవరకు ఆయన గుణాన్ని అయితే దేవుడు మెచ్చుకున్నాడు. ఆయనకి బహుశా మరి ఆయన తదనంతర జీవితంలో అంటే ఈ యొక్క ఆయన పరలోకం పొందాడో లేదో మనకైతే తెలియదు, కానీ ఆయన క్రియాఫలాలు ఆయన బిడ్డలకు తీసుకొచ్చి ఉంటాడు. ఆయన మృతుల లోకంలో మరి ఏ స్థానంలో ఉన్నా కూడా వీటినన్నిటి దృష్టించి ఆయనకి తీర్పు ప్రకటించబడుతుందని నేను గ్రహించడం జరిగింది.
ఎందుకంటే ఈ మార్గాలను అసలు ఒక ఆయన చూచేవాడు ఉన్నాడా లేడా అని నా డౌట్. ఎంత మంచి పనులు చేసిన ఈయన్ని ఎవరు చూశారు అంటే, ఇదిగో ఈయన ఉన్నాడు ఒక ఆయన, ఈయన అందరి భూలోకంలో ఉన్న అందరినీ చూస్తున్నాడు కాబట్టి హర్ష మహాచక్రవర్తి చేసిన యొక్క దాన ధర్మాలను ఆయన చూచి ఉండకపోతాడా, చూచాడు, ఆయనకి కావాల్సింది ఆయనకి ఇచ్చి ఉంటాడని నేను గ్రహించడం జరిగింది. ఎందుకు ఇవన్నీ ఆయనదే ఎందుకు చూశానంటే, ఇంచుమించు నాకు కూడా ఉన్నది చాలా వరకు ఇస్తూ ఉండటం చేత నేను కూడా ఇట్లా ఇదివరకు ఎవరన్నా నా అలాగే చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తూ ఉండేవాడిని. ఇటువంటి హర్షుడు, వీళ్ళు చేసిన బుద్ధుడు తర్వాత అశోకుడు అని వీళ్ళంతా కూడా చక్రవర్తులందరూ ఇలా చేసిన వాళ్ళే చాలామంది. యువాన్ సాంగ్ అని చెప్పుడు చైనా యాత్రికుడు, ఆయన మురిసిపోతూ ఇవన్నీ రాశాడు. ఒక చక్రవర్తి, మహాచక్రవర్తి చేసిన త్యాగాలు ఇవి ఈ యొక్క భారతదేశంలో అని చెప్పి ఆయన రాయటం జరిగింది. అలాగే ఇక దావీదు కీర్తనలో కీర్తన 37:23-26 వరకు కొన్ని మాటలు ఉన్నాయి మీకు ఈ విషయం తెలియటానికి. ఏం చెప్పాయంటే, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. ఈ పాదం దేవుడు ఆనందిస్తాం అనేది ఒకటి ఉంది, మన ప్రవర్తన బాగుంటే. ఎవరు చూశారు మనం ఇంత బాగుంటే, ఎవరు చూస్తారు, మన దేవుడు చూస్తాడా అని మనం అనుకోకర్ల. ఆయన ముందుగా మన ప్రవర్తన సరిగా స్థిరపరిచేది ఆయనే. అందరికీ సరిగా లేదుగా అంటే నువ్వు చెడగొట్టుకుంటే తప్ప దేవుడు మనస్సాక్షి ద్వారా ప్రవర్తన మంచి ప్రవర్తననే చేయడానికి ప్రేరేపిస్తాడు. దాన్ని నువ్వు చేస్తే చేస్తావు, లేకపోతే లే, కానీ చేసిన వాళ్ళ విషయంలో వాటికి దేవుడు ఆనందిస్తాడు అని చెప్పాడు. అలాగే ఆ యొక్క 37 కీర్తనలో 24, 25, 26లో చెప్తున్నాడు, యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు కనుక అతడు నేలపడినను లేవలేక ఉండడు. నేను చిన్నవాడనై ఇంటిని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానం భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దినమెల్ల వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. ఇది సంగతి. ఈ దినమెల్ల వాళ్ళు అప్పు ఇస్తూ ఉంటారు, ఎంతో దాన ధర్మాలు చేస్తూ ఉంటారు, అయితే వాళ్ళకి ఇక్కడ వచ్చినా రాకపోయినా వాళ్ళ సంతానం ఆశీర్వదిస్తుంది, వాళ్ళ సంతానం భిక్షమెత్తుకోవటం నేను చూడలా. నేను బాలుడైనప్పటి నుంచి ముసలివాడైపోయినప్పుడు ఎన్నో కుటుంబాలు చూశాను అని దావీదు మహారాజు చెప్తా ఉన్నాడు. ఒక నీతిమంతుడిని దేవుడు విడిచిపెట్టేశాడు అంటాం లేదు, అది సంతానాన్ని ఖచ్చితంగా తీసుకొచ్చి ఇచ్చాడు అని చెప్పి మరి ఈ యొక్క కీర్తన ద్వారా తెలియపడతా ఉంది. ఇంకా 41వ కీర్తనలో దావీదు గారికి దేవుడు మంట మండించడం ద్వారానే ఇదంతా రాశాడు. మీకు తెలుసు పరిశుద్ధాత్మ దేవుడే మరి వీరితోటి ఇవన్నీ రాయించడం జరిగింది కాబట్టి ఆ యొక్క మాటలు మీకు చెప్పదలుచుకున్నాను. కీర్తన 41:1-3 వరకు మీకు చదివి వినిపిస్తాను. అవి దాంట్లో దేవుడు ఏం చెప్పాడు, ఇట్లా దాన ధర్మాలు చేసిన వాళ్ళ భేదలను కటాక్షించే వాళ్ళకి ఏమైనా ఫలితం ఉంటుందా అంటే, ఆ 41వ కీర్తన 1 భేదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవాని తప్పించును. ఏంటయ్యా మనకు వచ్చేది అంటే, మనం ధన్యులం ఫస్ట్, ఆపత్కాలమందు మనం తప్పించబడతాం. ఏ దేవుడో రక్షించాడు అంటాం, ఏదో పెద్ద ప్రమాదం జరగబోయింది, ఏ దేవుడో రక్షించాడు మమ్మల్ని, మాకు ఈ ప్రమాదం తప్పింది అంటాం. ఏ దేవుడే ఉంది, ఈ దేవుడే. నువ్వు ఎప్పుడో మంచి పనులు చేసావు, నీ క్రియల ప్రకారం నీ ఫలితం ప్రకారం నీకు ఆపత్కాలమందు దేవుడు తప్పించాడు. యెహోవాని కాపాడి బ్రతికించును, ఈయన చేసే పనులు ఒకటి ఆపత్కాలంలో తప్పిస్తాడు, నిన్ను కాపాడి బ్రతికిస్తాడు. భూమి మీద వాడు ధన్యుడుగు, నువ్వు వాని శత్రువులు ఇచ్చుకో, నువ్వు వాని అప్పగింపవు. కాబట్టి శత్రువుల చేతికి నువ్వు అప్పగింపు. రోగశయ్య మీద యెహోవాని ఆదరించును, రోగము కలుగగా నీవే వాని స్వస్థపరచుదువు. జబ్బులు అందరికీ వస్తాయి, కానీ స్వస్థపరచబడటం అనేది నువ్వు చేసిన క్రియల్లో మంచి ఉండే పక్షం అయితే ఆ మంచిని చూసుకుని దేవుడు నిన్ను స్వస్థపరుస్తూ ఉంటాడు. అది నా స్వానుభవంలో నేనే గ్రహించడం జరిగింది. నాకు ఇప్పుడు 71వ సంవత్సరం నడుస్తూ ఉంది, నాకు ఈ గుణం ఉందని మీరు చెప్పాను, మంచి ఆరోగ్యం నాకు వచ్చేస్తూ ఉంది. ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అని నేను చూసుకుంటే ఈ వచనాల ద్వారా, ఓహో మనం చేసిన పనులకి ప్రతిఫలంగా దేవుడు ఇది ఇస్తున్నాడు అని నేను గ్రహించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మనకి అవన్నీ వచ్చి తీరుతాయి. ఇంకా మరి 41వ కీర్తన 12లో ఇలా చెప్పాడు, దావీదు గారే అంటున్నాడు, నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టుదువు అని అన్నాడు.
ఎందుకు దావీదు గారే అంటున్నాడు, నా యథార్థతను బట్టే నువ్వు నాకు ఇస్తావు. యథార్థత లేకోకుండా నువ్వు 100 ప్రార్థనలు చేసినా దేవుడు ఏమి ఇవ్వడం తీసుకొచ్చి ఇవ్వటానికి లేదు. అక్కడ నువ్వే సంపాదించుకోవాలి. కాబట్టి యథార్థత ద్వారానే మనం గ్రహించడం, ఇలా పొందటం జరుగుతుంది అని నేను గ్రహించడం జరిగింది. కాబట్టి మీరు ఎవరైనా కూడా ఇట్లాంటి గుణం ఉన్న వాళ్ళని మీరు మెచ్చుకోవాలే తప్ప ఇది వారి తెలివి తక్కువ అని ఎవరు అనుకోవాల్సిన పని లేదు. ఈ బైబిల్ గ్రంథంలోనే స్పష్టంగా ఈ విషయాలు చెప్పబడినవి. మా గ్రంథాల్లో ఎక్కడ కూడా ఇంత స్పష్టంగా మరి చెప్పి ఉండకపోవటం చేత నాకు తెలియక తికమత పడుతూ, మరి హర్షుడు ఏంటి, అశోకుడు ఏంటి, వీళ్ళు ఇంత త్యాగాలు చేశారు కదా, దీనికి ప్రతిఫలం వాళ్ళకి దేవుడు చూచాడా ఇచ్చాడా అనే డౌట్లు ఉంటున్న సందర్భంలో నాకు ఇదిగో దీనికి ప్రతిఫలం ఉంది, ఏం కావాలండి, మంచి ఆరోగ్యం ఇస్తే, జబ్బులు లేకోకుండా మంచి ఆరోగ్యం ఇస్తే అంతకంటే ఏం కావాలి? అది మనకు లెక్కలోకి తీసుకోగానే దేవుడు ఇస్తున్నది. ఇందుకే మరి అన్ని చెడ్డ పనులు చేసి ఊరినే కానుకలు ఇచ్చి ఊరినే దండాలు పెట్టేస్తే నాకు అది ఇచ్చేయండి ఇది ఇచ్చేటకి ఇవ్వడు ఈ దేవుడు, నువ్వు దాన్ని సంపాదించుకోవాలి ముందు ఈ రూపంగా అనేది తెలిసింది. మాకైతే ఒకప్పుడు ఊరినే దండం పెట్టడమే తప్ప మన క్రియలు బాగుంటేనే మనకు వస్తుందన్న విషయం మాకు తెలియదు. ఆయన ఎవరో చెప్పలా, నువ్వు ఫలాని యజ్ఞం చేయి, ఫలాని యాగం చేయి, ఫలాని ఈ పూజలు చేయి అని అంటే చేసేస్తున్నావు, మనకు మోక్షం వచ్చేస్తుంది అంటున్నారు. కానీ నువ్వు దాన్ని ఏదో రకం నువ్వు పొందటానికి నీకు అర్హత నువ్వు సంపాదించుకోవాలని ఎవరు చెప్పలా. అలాగే మేము చూసిన అనేక యాత్రలకు నేను వెళ్ళినప్పుడు కాశీటుకు మరి రామేశ్వరం వరకు నేను వెళ్ళిన యాత్ర అన్నింటిలో కూడా అనేక మంది భక్తులు పాపాలు తుడిచేసుకోవటానికి వచ్చి ఆ గంగా స్నానాలు, ఆ పవిత్ర సంగమం, త్రివేణి సంఘం ఇటువంటి వాటిల్లో వచ్చిన వాళ్ళందరూ కూడా పాపాలను తుడిచిపెట్టుకోవడం వచ్చిన వాళ్లే కానీ ఎవరూ కూడా వారి క్యారెక్టర్ని వారి యొక్క క్రియల్ని మార్చుకున్న వారు కారు. అది మామూలే, చేసే వ్యాపారంలో తప్పులో రబ్బులు జరుగుతాయి. పాపాలు తుడి చేసుకోవాలంటే మనం వెళ్ళిపోయి అక్కడ మునిగి లేకపోతే దక్షిణలు ఇచ్చి వచ్చేస్తే పోతాయి అనుకోవటమే తప్ప తెల్లారి నుంచి మళ్ళీ ఆ పాపాలు ఆ యొక్క జరిగిపోతూ ఉంటాయి. కదా ఇది మార్చుకోమని చెప్పిన దేవుడు ఎవరూ లేరు. ఈ దేవుడు ఇది మార్చుకోవాల్సిందే, నువ్వు నీకేమన్నా అడుగుతున్నావు నీకు ఇవ్వాలి అంటే నువ్వు నీ క్రియలు సరిగా మార్చుకో, మార్చుకోవాలని మాకెవరు చెప్పారంటే నేను చెప్తున్నా అన్నాడు. అది మాకు ఇదివరకు ఎందుకు మార్చుకోలేదు చాలామంది అంటే ఎవరు చెప్పలా, ఇది చేయాలని మాకు తెలియదు, ఈ దేవుడు చెప్పాడు, ఇదిగో ఈ మీ క్రియలు ఎలా ఉండాలి, ఇది మార్చుకుంటే మీకు ఇది ఇస్తా, మీకు వచ్చే ఆరోగ్యం, మీ పిల్లలు, పిల్లల పిల్లలు మరి వాళ్ళు బాగుండాలి అని అంటే ఇదిగో ఇవన్నీ మీరు చేయాలి అని చెప్పడం. కాబట్టి నా యొక్క దర్శనాల్లో అధికంగా క్యారెక్టర్ మీదే ఫోకస్ చేసి చూపించారు. ఈ క్యారెక్టర్ చూపించినంత వల్ల మీకు ఏంటండి ఒరిగింది అంటే ఒరిగింది ఏమీ లేదు, కానీ నేను నిశ్చింతగా ఇదిగో ఈ క్యారెక్టర్ సరిగ్గా ఉండటం చేత ఇదిగో ఈ ప్రతిఫలాలు పొందగలుగుతున్నాను నాకు తెలియటం కాక అనేక మందికి మీకు చెప్పడానికి వీలవుతుంది. ఇదిగో నేను చెప్పే మాట కాదు, దేవుడు దర్శనం చూపించాడు, దానికి ఎవిడెన్స్గా బైబిల్ గ్రంథంలో ఈ వాక్యాలు ఉన్నాయి, మరి ఇంకెక్కడ కూడా మనం అటువంటి మరి చూడలేము అని నేను చెప్పడం జరుగుతూ ఉంది. దేవుడు ప్రేరణ కూడా ఇచ్చేది ఏంటంటే ఈ విషయాలు నీకు తెలిసినవే, ఇవన్నీ నువ్వు అందరికీ చెప్పాలి అని చెప్పి దేవుడు ప్రోత్సహిస్తూ ఉన్నాడు. కాబట్టి మీ అందరికీ తెలియటం అంటే మీరు మీ హృదయాల్లో ఈ విషయాలు భద్రపరచుకుంటారు. అనేక మంది అండి పాపం అన్యజనులు అంటే దేవుడికి చాలా ప్రేమ, వారు అమాయకులు, వారికి తెలియదేమి, ఎవరు వాళ్ళకి దేవుడిగా చెప్పబడిన వాళ్ళు ఎవరు, ఇలా ఉండాలి ఇలా చేయాలని చెప్పిన వాళ్ళు ఎవ్వరూ లేరు. దేవుడు అనుకుంటున్నారు అంతే తప్ప ఎవ్వరూ మాట్లాడాల. అందుకే ఈ దేవుడు బాధపడతా ఉన్నాడు. వారికి చెప్పేది ఎవరు, నేనే చెప్పాలి, నేను ఇంటింటికి వెళ్ళలేను, మీకు చెప్తా, మీరు చెప్పాలి అని దేవుడు ఆదేశిస్తూ జరుగుతుంది. కాబట్టి దేవుడు ఇంత దయామయుడయుండి మరి ఇలా ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నంత ధన్యతగా ధన్యులం. ఇప్పుడైతే మరి ఈ యొక్క ఎపిసోడ్లో ఈ యొక్క దర్శనం వివరణతో ముగిద్దాం అనుకుంటున్నాను. దేవుడి యొక్క మాటల్ని సాక్ష్యాన్ని దీవించుడు కాక చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. కృపగల దేవా ప్రభు, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించు. ఈరోజు ప్రభు చెప్పబడినటువంటి తండ్రి ఈ యొక్క దర్శన వివరణలో ప్రభు నన్ను మరుగుపరిచారు, నా నోట మీ మాటలు ఉంచారు, బిడ్డల హృదయాలు తెలిసి విషయం గ్రహించే శక్తిని దయచేసినందుకు మీకు వందనాలు స్తోత్రాలు. ఇక ముందు కూడా ప్రభు మీ యొక్క ప్రభు కృపను కొనసాగించండి తండ్రి, బిడ్డల హృదయాలను వెలిగించండి తండ్రి, ఈ వెలుగుతో అనేక మందిని వారు వెలిగించులాగని వారిని ప్రేరేపించండి, అలాగే నన్ను నా పరిచర్ని ఆశీర్వదించమని మహిమగ్రంత ప్రభావం మీరే పొందుకోమని మా ప్రభును రక్షకుడైన యేసు నామముల పరమ నేను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలు.